ఆపా సాంగాపా, దీనికి మాత్రం తక్కువ లేదా? ప్రతిదానికి ఎక్కడికి వెళ్ళిన ఇంట్రో సంగులు ఎక్కువైపోతున్నాయి. లంచ్ టైం అయిపోయింది కదా, తినద్దేటి తినద్దేటి. ఏంట్రా మీరు అసలు? హలో, హాయ్. హలో, వెళ్ళి రెండు సమోసా మంచిగా. బాబు, ఆయన డైరెక్టర్ అయ్యా, సమోసాలు తెచ్చాను కాదు. సారీ సారీ, నమ్మలేకపోయినా ఇంత ఉన్నాడు పాప, ఇక్కడ ఏదైనా చేసుకుందాం అనుకున్నాను. సారీ సార్, మీరు ఏమైనా తింటారా? మజ్జిగలు ఏం తమ్మించమంటారు? పర్లేదు పర్లేదండి. మీ పేరు? నా పేరు అత్తెప్పుడే. ఏదో తేడాగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఆకేది ఫస్ట్ సినిమా అనేది? యా, ఫస్ట్ సినిమా. ఇంతకంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. నేను అడిగితే చెప్పు, అడగకముందు ఇంతకు ముందు ఇచ్చేసాను, ఇంతకు ముందు తిప్పుడు లంచ్ చేశాను, ఇంతకు ముందు చూ వేసుకొని వచ్చి ఇవ్వదు కాదు. నేను అడిగితే చెప్పు. అరే ఏంట్రా ఇది? ఏ ఊరు మీది? మహబూబ్ నగర్. ఏం చేసేవాడు అంటే అక్కడ? చదువుకున్నాను. చదువుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చేసి సినిమా ఇండస్ట్రీ. చదువుకున్న జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకే డైరెక్షన్లన్నీ సినిమాలేనే? సినిమా అంటే ఇంట్రెస్ట్ నాకు. ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నావా? సినిమా గురించి మాట్లాడదాం. రాజు యాదవ్ మే 17th రిలీజ్, దాని గురించి నిన్ను పిలిపించారు. ఓకే, రాజు యాదవ్ మే 17th చెప్పడం మీరే చెప్పు, నన్ను ఎందుకు పిలిపించారు? ఏంటి ఏంటి, ఏం మాట్లాడినా? హీరోయిన్ హీరోయిన్ పంపించండి ఫస్ట్. ఈ తిప్పడు ఇంటర్వ్యూ కర్రే అభి హమారకు. నేను మాట్లాడుతాను, వద్దు అంత సోపు వద్దు. మీరు లొకేషన్ లో కలిపిన సోపు చాలు, పులియాట్లు చాలు. మేము మాట్లాడినా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అంకిత. ఈ ఇంటర్వ్యూ నీకే అంకితం. యూ ఫ్రమ్ వేర్? బాంబే. ఈ అమ్మాయి హీరోయిన్ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా. అమ్మాయి అమ్మాయిని తీసుకుని వచ్చి 2016లో. ఎప్పుడో ఎప్పుడో అదే అంటే జస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఏమైనా ఉన్నాయా? యా, మిస్ టూరిజం వరల్డ్. మరి అవన్నీ చేసుకోకుండా మరి హీరోయిన్ ఎందుకు అయింది అమ్మాయి? ఆ అమ్మాయికి కూడా నాకు డైరెక్టర్ అవ్వాలని ఎలా ఇంట్రెస్ట్ ఉందో. ఈ అమ్మాయికి డైరెక్టర్ అవ్వాలని ఉందా? డైరెక్టర్ అవ్వాలని ఉందా? ఓ, మై ట్రాన్స్లేట్ కర్తా హూ. జో భీ పూచా ఉన్కో జ్యాదా మత డీటెయిల్స్ నహీ దేనే కా, ఠీక్ హై? ఓకే. ఎక్కడ చేయించావు? తన ఒరిజినల్, తన ఒరిజినల్ గానే అలా ఉంటుంది. ఎక్కడ చేయించలేదండి, ఒరిజినల్ బ్యూటీ నా. బ్యూటీ వేర్ వేర్? వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ. మమ్మీ డాడీ బ్యూటీ పార్లర్ ఉంది వాళ్ళిద్దరికి. బ్యూటీ పార్లర్ కాదు సార్, ఒరిజినల్. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి హీరోయిన్. సరే సరే, ఓకే. ముంబై వేర్ ఏరియా? మే నీ బతాఊ. ఓ, నైస్ ఏరియా. ఎయిర్పోర్ట్ బాజు మే రహతేనా? యూ స్టడీడ్ హా దేర్? యెస్. ఓకే, వాట్ స్టడీడ్? మై క్యూ బతాఊ. మై క్యూ బతాఊ. నైస్ కోర్స్, నైస్ కోర్స్. వేర్ డిడ్ యూ స్టడీ? వద్దునే తిన్నాను, పెరిగాను. మే కియా? సంజానయ్యా, కాయా బొల్కే ముత్తా. సినిమా గురించి. ఓకే, రాజు యాదవ్ ఈ ఈ సినిమాలో హీరోయిన్ నువ్వు. స్టోరీ ఎలా, హౌ చెప్పాడు? స్టోరీ యాక్చువల్లీ ఫోన్ పే బతాయను. ఫోన్ పే? నా గూగుల్ పే చెప్పదు బాగుంటది. ఫోన్ పే మతలబ్ కాల్ పే. కాల్ పే, చేతి పే, కాల్ పే బాగుంటది. చెప్పరా. ఈ రాజు యాదవ్ ప్రమోషన్కి వచ్చాను. ఏ డైరెక్టర్ వచ్చాడు? ఎంత ఉన్నాడు హీరోయిన్? కత్తిలా ఉందిరా బాబు. ఓకే, ఇస్మే నంబర్ నాది. ఎక్స్క్యూజ్ మీ, కూర్చో కూర్చో. నాది ఉంది, కూర్చోండి బా. ఏంటి ఇంతకి సినిమాలో మీరిద్దరేనా? నువ్వు కాసేపు సైలెంట్ ఉంటే మా హీరోని పిలుస్తా. చూస్తాను, చూసిన తర్వాత ఏమైనా తేడా రావాలి. బాబు హీరోని పిలవండి బాబు. నువ్వు ఆ పక్కన కూర్చో. సరే గారు, అయిపోయింది మొత్తం సర్వనాశనం అయిపోయింది. హీరో కొద్దిగా రెస్పెక్ట్ రా, నువ్వు రా ఫస్ట్ రా. సరే, ఆ డైరెక్టర్ అంటే ఓకే, కొంచెం అడ్జస్ట్ అయ్యాను రా. అమ్మాయి హీరోయిన్ అంటే కొంచెం బాగుంది మరి. ఇప్పుడు హీరోయిన్ తీసుకొచ్చారు అక్కడ. ఏమండి, నేను నన్ను హీరో హీరో అనుకోండి. ఈ సినిమాలో నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానండి. నిన్ను ఎవడన్నాడు హీరోయిన్? నేను హీరోయిన్ కాదు, హీరోయిన్ కాదు అంటాను. నిన్ను ఎవడన్నాడు ఇప్పుడు హీరోయిన్? నవ్వు ఆపుకుంటున్నావు కదరా.
క్యారెక్టర్ గారే, ఈ సినిమాకి రాజు యాదవ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారే? అర్జున్ రెడ్డి, నరసింహనాయుడు, సమర్సింహారెడ్డి క్యారెక్టర్ నేమ్స్ సినిమాలో టైటిల్కి ఎలా యూజ్ చేశారో సేమ్ ఈ రాజు యాదవ్ అనేది కూడా క్యారెక్టర్ నేమ్ని నేను సినిమాకి ఎగ్జాడను. మరి సూర్యకుమార్ యాదవ్, కులదీప్ యాదవ్ ఇలా పెడితే బాగుంటుంది కదా కొంచెం. అవి నార్త్ నేమ్స్, ఇది మన లోకల్ తెలంగాణ నేటివిటీ, తెలుగు వాళ్ళకి బాగా దగ్గరగా వినిపించి పేరు రాజు యాదవ్. మరి లోకల్ అన్న మరి ముంబై నుంచి తీసుకొచ్చేవే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, అప్కమింగ్ హీరోస్ వస్తున్నారు కదా కుర్రాళ్ళు, బాగా మంచిగా సిక్స్ ప్యాక్లు చేసుకొని చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. వాళ్ళందరినీ కాకుండా ఈయన్ని ఎందుకు హీరో పెట్టుకున్నారు మీరు? సారీ సార్, ఏమని కొద్ది ఫీల్ అవ్వదు ఈరాడే. ఇతను తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనేది మీరే మీ నోటుకుంటేనే మీరు చెప్పేస్తారు. అవునా? అంటే ఈ సినిమాలో భారీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఐటమ్ సాంగ్లు ఏమైనా ఉన్నాయా? అలా గ్రాఫిక్స్ ఏమైనా ఉన్నాయా? అసలు లేవు. మరి అలాంటప్పుడు ఈడి తప్ప ఇంకెవడ చేయలేని దానికి ఏముంది మరి దీంట్లో? సినిమాలో క్యారెక్టరేషన్ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది సినిమా మొత్తం, క్యారెక్టరేషన్ మొత్తం నవ్వుతూనే ఉంటుంది. ఎమోషన్స్ చాలా ఎమోషన్స్ ఉన్నాయండి, అంటే నవరసాలు, లైక్ ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ ఎమోషన్స్ అన్నీ నవ్వుతూ చేయడం అనేది ఎవరు చేయలేరండి. ఆ తర్వాత మేము షూట్కి వెళ్ళామండి. అండ్ ఎంత ఇచ్చేవంటి ఎంత ఇచ్చేవంటి చేసినందుకు ఆయన నాకు ఇచ్చారు. ఇలా చెప్పు ఇలా చెప్పు అని చెప్పి మొత్తం ట్రైనింగ్ ఇచ్చావు ఆయనకి. ఎంత ఇచ్చావు ఎంత ఇచ్చావు అంటారు ఏంటంటే ఆయన నాకు ఇచ్చారు. ఆయన సినిమాలో కథే హీరో. మరి కథే హీరో కథే హీరో అన్నప్పుడు మరి నువ్వెందుకే కథ పెట్టుకుని చేసుకోవచ్చు కదా డైరెక్టర్, ఈయనెందుకు మధ్యలో? ఇతను మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అండి అది సినిమా. సరే సర్లే. నువ్వు తీసుకుని ఉంటా నెంబర్. ఏంట్రా నీకేమైనా పిచ్చా? నువ్వెవరు, నీ పేరేంటి? సినిమా డైలాగ్ చెప్పదు, తెలుగు అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ తెలుగు. ఏ హీరో, ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్. ఏమన్నా నీ హీరో హీరో అనకండి, నేను జస్ట్ క్యారెక్టర్ చేశాను. నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను, నాకు హీరో ఇష్టం లేదు. నాకు మాకు కూడా అనుబుద్ధి అవ్వట్లేదు, తగ్గ తప్పట్లేదు. ప్రతి ఓడు ఆక్కి పోకకి తేడా తెలియని ప్రతి ఓడు హీరో అని వచ్చాడు ఇక్కడ. ఏం మాట్లాడుతావు నువ్వు అన్నా? ఇవి ఎడిటింగ్లో తీయండి అన్న, ఇష్టం వచ్చినా మాట్లాడేస్తున్నాడు. ఇదే అర్థం, ఇదే అర్థం. ఇప్పుడు ఇదిగో హీరో వచ్చి, ఇదిగా ఇప్పుడు నువ్వు ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు సిక్స్ ప్యాక్ ఏమైనా చేసావా? నన్ను అంటే ఫ్యాన్స్ ఏమైనా అది డిమాండ్ చేస్తే డెఫినెట్గా చేస్తాను. అయితే ఈ జన్మకు చేయమన్నమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సిక్స్ ప్యాక్ సినిమా గురించి మాట్లాడండి. ఈ రాజు యాదవ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు బాసా పొచ్చేసారు అనికి? చాలా బాగా చేశారండి, ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్, ఒకరిని మించి ఒకరు బాగా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎలాగ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, ఎలాగ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్. సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమాలో రాజు యాదవ్ మే 17 వస్తుంది కదా? అవును. మరి ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఏంటి? రాజు యాదవ్ క్యారెక్టర్, స్వీటీ క్యారెక్టర్ కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ అండి. కాదు కాదు, ఇంపార్టెంట్ అంటే స్టూలెంట్ కదా ఈ సినిమాలో. స్టూల్ ఏంటి? అది ప్రతి సీన్లో ఉండేదంట కదా, హీరోయిన్ కాంబినేషన్ అనగానే వచ్చి స్టూల్ వేసి ఎక్కండి హీరో ఎక్కండి ఎక్కండి ఎక్కండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. స్టూలు ఎక్కితేనే కానీ స్టార్ట్ అయ్యేదంట కదా. మీరు బాడీ షేమింగ్ చేస్తారండి. ఇప్పుడు ఏంటి, కొంచెం కలర్ తక్కువ ఉంటే హీరోలు అవ్వకూడదా, లేకపోతే హైట్ తక్కువ ఉంటే అవ్వకూడదా, మీకు అర్థం కాదు ఏంటి? ఏంటిది ఇన్ని రోజులు చిన్న క్యాటల్ చేశాను, అది కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న సినిమా ఎంతంతే. ఆయన ఆ లెంత్ గురించి అనట్లేదు సార్, హైట్ గురించి అంటే హీరోయిన్ పక్కన హైట్ల గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి వదిలేదు. వీడి కోసం కథ రాసుకున్నారా లేకపోతే కథ రాసుకునే ఈయన అనుకున్నారా? ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ రియల్ ఇన్సిడెంట్కు నేను ఇన్స్పైర్ అయిపోయి ఒక లైన్ రాసుకున్నాను. లైన్ రాసుకొని దాని ఆ కథని డెవలప్ చేసుకున్నాను సార్. డెవలప్ చేసుకున్న తర్వాత ఈ కథకి చెప్తున్నాను సార్, సార్ హలో హలో అయిపోయిందా అయిపోయిందా? ఏంటండి నిన్న క్యారెక్టర్ గురించి అడిగి మీరు అలా పడుకుంటున్నారు? నేను కథ ఎలా రాసుకున్నావా అని అనుకున్నావా, లేకపోతే రాసుకున్న అన్నాను ఇక్కడ కథ రాయమని.
కథ రాశాక ఈయన సెలెక్ట్ చేశా. ఇలా చెప్పాలి, షార్ట్ అండ్ షిఫ్ట్ గా ఉండే ఆన్సర్లే. సరే ఇప్పుడు నువ్వు పాప ఈ ఈ సినిమా ఈ రాజు యాదవ్ సీన్తో పనిచేయడం ఎలా అనిపించింది నీకు? ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ రియలీ స్పెషల్ మూవీ ఫర్ మీ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ. స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ స్వీటీ బికాస్ రాజు యాదవ్స్ లైఫ్ చేంజెస్ బికాస్ ఆఫ్ స్వీటీ. స్వీటీ? Yes. Because of Sweetie? Yes. Everything? Yes. Okay. You have to watch it. Okay, I will watch it. Aapko pata chalega na? Kya pata? Samjhega na movie? Haan, samjhe, samjhe. Okay. 17th May. Haan, theek hai. My dear Sweetie, audience. వై ఎందుకు వాళ్ళు ఈ సినిమా చూడాలి? ఏముంది దీంట్లో? బికాస్ దిస్ మూవీ హ్యాస్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీ డ్రామా, ఫ్రెండ్షిప్, బ్రదర్ సిస్టర్ బాండ్, లవ్ స్టోరీ అండ్ రొమాన్స్. రొమాన్స్? ఐ వాచ్ టీజర్ లాస్ట్ లో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఓ డైలాగ్ అయినా వస్తుంది. తో అచ్చే క్వశ్చన్ పూచో నా. ఈ కిస్ కి పెహలే క్యా రహతా హై? ఈ కిస్ కి బారే మే క్యా రహతా హై? ఏ కిస్ క్యూ హై? ఏ కిస్ కే లియే? మాట రాణి మౌనం ఇది. కిస్ కాకుండా వేరేది మాట్లాడండి. ఈ సినిమాలో ఏముందా చెప్ ఫస్ట్. ఇది ఒక రియల్ స్టోరీ. భారీ సెట్స్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, పంచ్ డైలాగ్స్ ఇలాంటివి ఏమి ఉండవండి. బడ్జెట్ లేక అరే ఏంటి ఇది? లేదండి, మీరు సినిమా చూసిన తర్వాత ఈ కథకి ఇంత రియలిస్టిక్ గా చెప్తేనే బాగుంటుందని మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత మీరు చెప్తారండి. మేము చూసిన తర్వాత చెప్తాను రియలిస్టిక్ ఎలాగుందని. ఓకే ఓకేనా? మొత్తానికి రాజు యాదవ్ మే 17 సినిమా వచ్చేస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఈ సమ్మర్లో అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి థియేటర్కి వెళ్ళిపోయి ఈ సినిమాను కూడా బ్లెస్ చేసేస్తారని చెప్పేసి మీకు చెప్పడు. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ. రాజు యాదవ్ వీడు రాణిని చేసేస్తాడు.